वेलकम बैक टू द अम्नीस चैनल ना पेरु कानूरी दामनी सुधा मरक संक्रांति स्पेशल रेसिपी तो मी मुंदुकु वच्चेसानु ई रोजु मनम संक्रांति स्पेशल रेसिपी पाकुंडलु एला तयार चेयालो चूद्दाम मुंदुगा ई पाकुंडलु कावाल्सिन पदार्थालु तड़ी बिय्य पिंडी 1 केजी फ्रेंड्स मनकि इक्कड 1 केजी तड़ी बिय्य पिंडी कावालंटे 1.5 केजी बियानी नानबेट्टुकोनी ఈ తడి బియ్య పిండి ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ తడి బియ్య పిండి అప్పటికప్పుడు కావాలంటే రాదు 1/2 కేజీ బెల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ 1 కప్ కొబ్బరి తురుము 1/2 కప్ నెయ్యి కొంచెం యాలకుల పొడి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ముందుగా ఇత్తడి బియ్య పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి 24 అవర్స్ పాటు నానబెట్టాలి ఫ్రెండ్స్ 24 గంటల పాటు బియ్యం చక్కగా నానిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని రెండు సార్లు వాష్ చేయాలి ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ అంతా పోయేలాగా ఒక చిల్లల బుట్టలో వడపోద్దాం ఇలా నీరంతా వాడిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఈ రైస్ ని ఇలాగే వదిలేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ రైస్ ని మరపట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ మరపట్టించుకోవడానికి వీలు లేకపోతే మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొబ్బరి తురుము కొంచెం నెయ్యి వేసి కొబ్బరి తురుమును చక్కగా వేయించుకోవాలి కడాయిలో కొబ్బరి తురుము చక్కగా వేగుతుంది కదా ఫ్రెండ్స్ ఇంతలోపు మరొక స్టవ్ మీద ఒక పాన్ పెట్టి స్టవ్ వెలిగించాలి అందులో 1/2 కేజీ బెల్లం వేసి 1/2 గ్లాస్ వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లాన్ని జస్ట్ కరగనివ్వాలి బెల్లం కరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో బెల్లం వాటర్ ని వడపోయాలి ఫ్రెండ్స్ ఇలా వడపోయడం వల్ల బెల్లంలో వచ్చే వేస్ట్ మొత్తం స్టైనర్ లో ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని పాకంగా రానివ్వాలి ఇంతలోపు మనకి కొబ్బరి కూడా దొరగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ చాలా మంది పచ్చి కొబ్బరి కూడా వేస్తూ ఉంటారు కానీ అలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల పొంగడాలు జిగురు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పాకం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొని ఇలా పాకంని వాటర్ లో వేయాలి ఫ్రెండ్స్ ఒకసారి పాకాన్ని చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇలా పాకం చేతిలోకి తీసుకున్న వెంటనే రౌండ్ గా అవ్వాలి అప్పుడే మనకి పాకం వచ్చినట్టు ఇప్పుడు పాకంలో కొబ్బరి వేసి ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ కొబ్బరి వేసి మరియు యాలకుల పొడి వేసి కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం గిన్నెను కిందకు దించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాకంలో పిండి వేస్తూ వెంటనే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ వెంటనే కలపకపోతే ఉండలు కట్టేసే అవకాశాలు ఉంటాయి ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి కూడా వేసి కలపాలి ఫ్రెండ్స్ నెయ్యి వేయడం వల్ల పొంగడాలు చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కి చేయడానికి మాత్రం ఇద్దరు హెల్ప్ కంపల్సరీ కావాలి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు
కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క 5 నిమిషస్ పాటు ఈ పిండి ముద్దను వదిలేయాలి పిండి కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసి నెయ్యి మొత్తం ఇలా ప్లేట్ కి స్ప్రెడ్ చేసి ఇప్పుడు పాకుండల కోసం కొంచెం పిండిని ఇలా ప్లేట్ లోకి తీసుకొని మిగిలిన పిండిపై మూత పెట్టాలి ఫ్రెండ్స్ ప్లేట్ లోకి తీసిన పిండిని ఇలా బాల్స్ గా చేసి పెట్టుకోవాలి ఆయిల్ చక్కగా కాగిన తర్వాత ఇప్పుడు పాకుండలను వేద్దాం పాకుండల్ని ఇలా జాగ్రత్తగా ఆయిల్ లోకి డ్రాప్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉండేటట్టు చూసుకోండి సిమ్ లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఫ్రెండ్స్ అలానే హై ఫ్లేమ్ లో ఉంటే లోపల ఉడకదు పాకుండలను ఇలా చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ పాకుండలు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని పాకుండలు వేసుకుందాం